ఓ దోపిడీ దొంగ చేతిలో తుపాకీ ఉన్నా కూడా ఢిల్లీ కానిస్టేబుల్ వివేక్ వెంటాడి మరీ పట్టుకున్నాడు. పోలీసు వచ్చి వార్నింగ్ ఇచ్చిన దొబ్బై అన్నాడు ఆ క్రిమినల్. ఆ మాట వినగానే ప్రాణాలకు తెగించి చంపుతానని బెదిరించినా సరే కిందకు దిగి బలవంతుడైన వివేక్ ఆ దొంగను గట్టిగా పట్టుకుని బ్యాకప్ టీం వచ్చే వరకు వెయిట్ చేసి పోలీస్ స్టేషన్లో పడేశాడు. అతని ధైర్యం చూసి దారిన పోయేవాళ్లు కూడా షాక్ అయ్యారు. వివేక్ తుపాకీతో దర్జాగా రోడ్డు మీద వెళ్తుండగా పట్టుకున్న ఆ కానిస్టేబుల్ ఆఫీసర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీలోని హోటల్ రమదా పక్కన ఏపీజే స్కూల్ పక్కన నలుగురు తుపాకులతో వచ్చి భూపేంద్ర అనే వ్యాపారిని బెదిరిస్తున్నారని కంట్రోల్ రూమ్కి ఒక వ్యక్తి కాల్ చేశాడు. వెంటనే ఆ ప్రాంతంలో పెట్రోలింగ్లో ఉన్న కానిస్టేబుల్ వివేక్కు సమాచారం అందింది. దీంతో వివేక్ వేగంగా తన బైక్పై లొకేషన్కు వెళ్లాడు. అప్పటికే వ్యాపారి నుంచి లక్షన్నర వసూలు చేశారు హంతకులు. తుపాకీ చూపించడంతో అతను తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం వారికిచ్చాడు. అయితే కానిస్టేబుల్ ఆఫీసర్ వివేక్ వేగంగా అక్కడికి వెళ్లగానే పోలీసులని అరుచుకుంటూ ఇద్దరూ ఒక బైక్పై పారిపోయారు. మరో వ్యక్తి తన ఫ్రెండ్ను రమ్మంటున్నా కూడా నింపాదిగా వస్తూ ఉండడంతో భయంతో కానిస్టేబుల్ను చూసి ఆ వ్యక్తిని వదిలేసి బైక్పై పారిపోయాడు దొంగ. బైక్ లేకపోయినా ఆ దొంగ భయపడలేదు. కానిస్టేబుల్ వివేక్ను చూసి కాస్త రోడ్డు మీదకు పరిగెత్తిన ఆ దొంగ నింపాదిగా తుపాకీ చూపిస్తూ దారిన వెళ్లేవారిని బెదిరిస్తూ వెళ్తున్నాడు. రోడ్డుమీద దర్జాగా కూల్గా తరనెవరూ ఏమీ చేయలేరన్నట్లు నడుస్తున్నాడు. అతన్ని వెంబడించిన కానిస్టేబుల్ ఆగమని వార్నింగ్ ఇచ్చాడు. కాని నా దగ్గరకొస్తే నిన్ను షూట్ చేస్తాను, హీరో అవ్వాలని కోకు, నీ పని నువ్వు చూసుకోమని మాట్లాడుతూ పట్టించుకోకుండా వెళ్తున్నాడు దొంగ. ఆ మాటలకు వివేక్కు కోపమొచ్చింది. నీకు దమ్ముంటే నన్ను కాల్చమని బైక్ మీద కూర్చొని దొంగ చొక్కా పట్టుకున్నాడు కానిస్టేబుల్. అతని వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి కిందకు దిగిపోయాడు. చొక్కా పట్టుకుని తుపాకీ ఇవ్వమని అడిగాడు. ఇవ్వకపోవడంతో వెనుక నుంచి రెండు చేతులు విరిచేసి దొంగ కాలును బలంగా తన్ని కింద పడేశాడు. ఆ తర్వాత తుపాకీ తీసుకుని మీద కూర్చున్నాడు వివేక్. ఆ వెంటనే పెట్రోలింగ్ టీంకు కాల్ చేశారాయన. తుపాకీతో బెదిరించినా కూడా లెక్క చేయకుండా వివేక్ ఆ దొంగను పట్టుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కానిస్టేబుల్కు అండగా కొంతమంది దారిన వెళ్లే బైకర్స్ నిలబడ్డారు. ఈ ఘటన ఢిల్లీలో వైరల్గా మారింది. కానిస్టేబుల్ వివేక్ ధైర్యాన్ని చూసి షబాష్ అన్నారు. ఏ ధైర్యంతో మీరు తుపాకీకి బెదరలేదని వివేక్ను అడిగితే తాను అవన్నీ ఆలోచించలేదు, చంపుతా అని బెదిరించడంతో కోపమొచ్చింది. అప్పటికే కొంతమంది పారిపోయారు. తుపాకీ ఉందని రోడ్డు మీద నడిచి వెళ్తున్నాడు, తన వాళ్లు వచ్చి పికప్ చేసుకుంటారనేది అతని ధైర్యమని మీడియాకు చెప్పారు వివేక్. నాకు అతని చెయ్యి దొరికితే చాలు, విరిచేస్తాను. అతను తుపాకీతో కాల్చే ప్రయత్నం చేసినా నేను ఆపగలను, అందుకే పట్టుకున్నానని చెప్పారాయన. ఎంతైనా డేరింగ్ హీరో కదా. తుపాకీతో దొరికిన నేరస్తుడి పేరు అమర్జీత్. ఇతని మీద హర్యానాలో హత్య కేసుంది. బెయిల్ మీద బయటకొచ్చాడు. అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని కాల్చి చంపాడు అమర్జీత్. ఇలా దోపిడీలు చేస్తూ బతుకుతున్నాడని, పలు పోలీస్ స్టేషన్లో పదుల సంఖ్యలో కేసులున్నాయని చెప్పారు రాణీభాగ్ పోలీసులు. కానిస్టేబుల్ ధైర్యాన్ని చూసి ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా మెచ్చుకుని గౌరవించి రివార్డు కూడా ప్రకటించారు. నేరస్తులను పట్టుకునేందుకు, ప్రజలకు శాంతి భద్రతలను అందించేందుకు తాము ముందుంటామని మా ఆఫీసర్ వివేక్ ధైర్యం ఉదాహరణ అన్నారాయన. పారిపోయిన మిగతా వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి.